కావాలంటే ఇంకొక 10 రోజులు ఉన్నది. ఎందుకంటే 11వ తారీఖున రిజల్ట్స్ వచ్చేస్తాయి, 7వ తారీఖున వాళ్ళని పొందబెట్టే రోజు కూడా దగ్గరనే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు పొంద పెట్టించుకునే కారణము టీఆర్ఎస్ పార్టీకి వేరే మనుషుల యొక్క పొందలు పెడుతున్నారు కాబట్టి ఇంకా త్వరితగతిన ప్రజలు సిద్ధమవుతున్నారు. అది ఎట్లా అంటే ఆరోగ్యశ్రీ, గతంలో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ప్రవేశపెట్టిందో ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క ఆరోగ్య రక్షణ కోసం, ప్రజల ప్రాణాలను నిలపడం కోసం దాన్నే ఆరోగ్యశ్రీ పథకంగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ హాస్పిటళ్లకు మాత్రము ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కానీ, తెలంగాణ ఏరియా నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్స్ కానీ వాళ్లకు చెల్లించవలసిన డబ్బులు చెల్లించక ఈ ఆపద్ధర్మ ప్రభుత్వము ఒక రాక్షస, ఒక వికృతమైన విధంగా నడుచుకుంటున్నారు. మన గవర్నర్ గారు ఆయన గుళ్ళు గోపురాలు పోతారు కానీ నేను ఈ ఇక్కడ నుంచి ఈ స్టేజ్ ద్వారా వారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అర్జెంటుగా ప్రాణాలు, ప్రజల ప్రాణాలు నిలపడానికి అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, అట్లాగే అన్ని నర్సింగ్ హోమ్స్, ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు చికిత్స అందిస్తున్నారో నిన్నటి వరకు, ఇప్పుడు ఈ రోజు నుంచి ఆ చికిత్స అందించక ఆసుపత్రుల్లో అడ్మిషన్స్ కూడా ఆపేశారు. సో రేపు పొద్దున గుళ్ళకు పోయే బదులు గవర్నర్ గారిని మేము విన్నవించేది అంటే, గవర్నర్ గారికి వినతి చేసేది ఏంటంటే హాస్పిటళ్ళకు వెళ్ళి చూడాలి. ఎందుకంటే హాస్పిటల్లో ఎంతమంది రోగులు ఎన్ని ప్రయాసలకు లోనవుతున్నారో, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో, ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలలో కనీసము 4 లక్షల మందైనా ఈ అవసరంతో ఉంటారు ఆసుపత్రుల్లో చికిత్స చేసుకోవడానికి, 1% మినిమం ఉంటారు. సో అటువంటి వారి పరిరక్షణ కోసం, అటువంటి వారి ప్రాణాలను రక్షించడం కోసం తక్షణమే గవర్నర్ గారు ఈ చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ, ఈ మంత్రులు కానీ, మనకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఆయన పశువుల డాక్టర్, సో మనుషుల ప్రాణం కోసం ఆయన అంత పెద్ద పరితపించే వ్యక్తిగా కనబడతలేదు. ఆయన స్వప్రయోజనం కోసం, ఆయన సొంత ఎలక్షన్ కోసం ఎంతైతే పాటుపడుతున్నారో, ప్రజల ప్రాణాలను రక్షించడానికి మాత్రం లేదని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ, మంత్రులంతా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడే నేను టీవీలో చూసి వచ్చాను, కేటీఆర్ గారు మేము చెప్పినవన్నీ చేశారన్నారు. ఆయన పురపాలక శాఖ మంత్రి గారు హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ చేస్తానన్నారు, కల్లాస్ చేశారు. ఇప్పుడు కొత్తగా ప్రకల్పాలు పలుకుతున్నారు వారు, ఏమని, హైదరాబాద్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ అంట. కాంగ్రెస్ ప్రభుత్వము మెట్రో రైల్ని ప్రారంభించి మెట్టుగూడ వరకు, అమీర్పేట వరకు కూడా చేసి ఆ తర్వాత వారు ఎంత చేశారో చూస్తే మీకు అందరికీ, ప్రజలందరికీ తెలిసిందే. ఈ 1 కోటి 20 లక్షల జనాభాకు హైదరాబాద్ నగరం, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి జిల్లా వాస్తవులందరూ కూడా ఇంతవరకు ఒక 5 సెక్టర్లు తప్ప పూర్తిగా ఇప్పటివరకు చేయలేదు. ఇంకనంట వీళ్ళు అక్కడ వరకు తీసుకెళ్తారట. ప్రజలకు, ప్రజల చెవులలో పూలు పెట్టాలని చూస్తున్నారు, ప్రజలను వంచడానికి చూస్తూ ఉన్నారు. తండ్రి ప్రకారం కొడుకుగా కేసీఆర్ గారైతే ఆయన ఫామ్ హౌజ్, ప్రగతి భవన్ తప్ప వేరే ఏది పట్టనట్టుగా ఆయన ప్రవర్తించిన తీరు, ఒక ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్కు రాకుండా 2.5 సంవత్సరాలు గడిచింది. యావత్ ప్రపంచంలో, పాకిస్తాన్లో కాదు, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఉగాండాలో కాదు, ఈవెన్ నార్త్ సౌత్ సూడాన్లో కూడా ఇటువంటిది జరగదని చెప్పి చాలామంది చదువుకున్న వాళ్ళు, ప్రపంచ పరిస్థితి తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే అంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి గారి పాలనలో ఒక పౌరునిగా మేము ఇక్కడ బతుకుతున్నామంటే ఇది చాలా నిరంకుశ తత్వానికి మారుపేరుగా వీరు నడుచుకుంటున్నారంటే నిజంగా మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడి. అండ్ దానికి తోడు గవర్నర్ గారు
ఇక్కడ ఏ చర్య తీసుకుంటారు? ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఎక్కడైనా లొసుగులు, ఎక్కడైనా కష్ట నష్టాలు, ఎక్కడైనా పరిస్థితులు ఆగిపోయి ఉంటే దానికి సజావుగా నడిపించడానికి గవర్నర్ గారు చర్యలు తీసుకోవాలి. వారు ఏ అధికారినైనా కానీ తక్షణమే పిలిపించుకొని రివ్యూ చేపట్టి ఆ తగిన నిధులను కూడా వారు మంజూరు చేసే అంత శక్తి వారికి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మనం చూసాము, నీళ్ల బాధితుల విషయంలో వెళ్ళి మెమరాండం ఇస్తే చీమ కొట్టినట్టు కూడా ఆయన ప్రవర్తించలేదు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి పరేడ్ చేస్తే దాని మీద పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ చేయలేదు. జైలు నుంచి హైదరాబాద్కు తరలిస్తూ మధ్యన ఆలయంలో ఎన్కౌంటర్ చేశారు. బేడీలు ఉన్న వ్యక్తులు తుపాకులు లాక్కోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. అదొక కథ అల్లారు. ఈ ప్రభుత్వము పెద్దలంతా మనుషుల ప్రాణాలని లెక్క చేయకుండా, మనుషులంటే ఒక హీనమైన వ్యక్తులు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఓన్లీ ఓట్లు రాబట్టుకోవాలి, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ యొక్క పదవుల కోసం ఎంతైతే పాకులాడుతున్నారో ప్రజల యొక్క ప్రాణాలు రక్షించడానికి మాత్రము వారు ఏ విధమైన చర్య తీసుకోవడం లేదు. కనీసం 10 రోజులు అయింది ఈ విషయం మీద మాట్లాడి మీ ద్వారానే. ఈరోజు కూడా, ఈరోజు ఇప్పుడు హాస్పిటల్స్ క్లోజ్ అయిపోయాయి, దే స్టాప్ టేకింగ్ పేషెంట్స్. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారంటే నిజంగా ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ అని చెప్పి ఏదైతే ఆయన మీద ఆశలు పెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో, ఇది నిజంగా ఒక చీకటి దినంగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి గతంలో మన రాష్ట్రంలో ఏనాడూ లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి, ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి వేలాది లక్షలాది మంది తారీఖున పొద్దున 11 గంటలకు హైదరాబాద్ నగరానికి విచ్చేస్తున్నారు. అక్కడి నుండి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి గద్వాల్ బహిరంగ సభలో ప్రసంగించడానికి వెళ్తారు హెలికాప్టర్లో. అక్కడి నుండి 1:30, 2 గంటలకు మధ్యాహ్నము బయలుదేరి తాండూరు వెళ్తారు. తాండూరులో బహిరంగ సభలో ప్రసంగించి ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో రోడ్ షోలు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. కూకట్పల్లి, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్ని ముగించుకొని మరి తిరుగు ప్రయాణం అవుతారు. అట్లాగే సోనియా గాంధీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ తనకు ఆరోగ్యం ఒకవేళ పర్మిట్ చేస్తే, తన ఆరోగ్య పరిస్థితులు ఒకవేళ పర్మిట్ చేస్తే ఒక్కసారి తెలంగాణకు వచ్చి కనీసం 5వ తారీఖైనా అనేది కూడా మేము అభ్యర్థించాము. సో దానికోసం మేము వాళ్ళ అనుమతి కోసం మేము వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు అంటే ఈ దేశంలో ఉన్న జనాభా 1 కోటి 100 కోట్ల 120 కోట్ల జనాభాలో కనీసము 50 కోట్ల మంది ప్రజలు ఒక గొప్ప వ్యక్తి కుటుంబాన్ని, వ్యక్తుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా భావిస్తారు. సో ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆ విధంగా జోకరు, రబ్బర్ స్టాంప్ అంటే దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎట్లా అంటే, అసలు ఆయన గురించి ఎంత మాట్లాడినా మనము మీరే చూశారు. ఇక్కడ మొన్న 5-6 నెలల నుంచి వస్తా ఉన్నారు. ఇక్కడ మీ యాజమాన్య పెద్దలు కూడా ఎప్పుడైతే ఎడిటర్స్, బ్యూరో చీఫ్స్ మీటింగ్ అయిందో వాళ్ళంతా కూడా ఏమన్నారు, వి నెవర్ థాట్ దట్ రాహుల్ గాంధీ ఇస్ లైక్ దిస్, ఇంత పరిణితి చెందిన వ్యక్తి, ఇంత మెచ్యూర్ అయిన వ్యక్తిని అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఆయన ఎక్స్టెంపో ఏ ప్రశ్నకైనా జవాబిచ్చే వ్యక్తి. కొంతమంది మూర్ఖులు, ఈ రాష్ట్రంలో ఉన్న మూర్ఖులు కావచ్చు.